భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కేశప్పగూడెంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన స్థానికులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. కేశప్పగూడెంలో ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్నారు, ఏ అనుమతి లేకుండా మట్టిని ఎలా తరలిస్తారు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సంజయ్, శ్వరావుపేట మండలం దీటి దమ్మపేట మండలాల పరిధిలో దాదాపు ఎందుకంటే మట్టి తవ్వకాలు తీవ్రంగా జరుగుతున్నాయి. అయితే ఎక్కడికి అంటే మాఫియా లెవెల్లో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ మట్టి తవ్వుకొని వెళ్తున్న పరిస్థితిని రెవెన్యూ అధికారులు, ఇటు ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవటం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా పట్టించుకోవడంతో ఈ గ్రామస్తులంతా ఏకమై ఎదురు తిరిగి వాటిని నిలిపివేసిన ఘటన జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవటం వల్ల జరుగుతుంది. పూర్తిగా అశ్వరావుపేట దమ్మపేట అంటే కేశప్పగూడెంలో ఇప్పుడు ఈ తంతు ఇప్పుడు గ్రామస్తులు అడ్డుకున్నారు, కానీ ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ మట్టి తవ్వకాలు దొరుకుతున్నారు, ఇరుగుబట్టీలు దొరుకుతున్నారనే ఒక నెపం ఉంది. రహదారులకి ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలు మాయమవుతున్నాయి. దాదాపు లోయలు లోయలు పడే తీరికి గుట్టలను కూడా తోకుని వెళ్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పక్కాగా అబ్జేయాలా పూర్తిగా వాళ్ళకి ముట్టే ముట్టుతున్నాయి. ఇట్లాగే పారిశ్రామిక అధికారులు కూడా వాళ్ళకి ముట్టే ముట్టుతున్న నేపథ్యంలోనే వీళ్ళు సూచిస్తున్నట్టుగా వస్తున్నారు. ఇది తెలిసి ఆ గ్రామస్తులు ఈ మట్టి తోలుతున్న వారిని అటకాయించారు. ఈ క్రమంలో వాళ్ళు మేము అధికారులకు చెప్పామని చెప్తున్నప్పటికీ వీళ్ళు అధికారులు ఇట మైనింగ్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు పట్టించుకుపోతున్నాయి, ఆగడాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ ఇటు ఫారెస్ట్ అధికారులు పూర్తిగా ఇక్కడ మట్టి తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సజ్జ, దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? ఇన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతుంది, మరి అనుమతులు లేకుండా ఇష్టారీతిగా మట్టి తరలిస్తున్న అధికారులు ఎందుకు వినుకుంటున్నారు అనుకోవాలి. అంటే ఇది వాళ్ళకు తెలిసే లోపాయకారికంగా వాళ్ళ సహకారం ఉండబట్టే ఈ తోలకాలు మట్టి తోలకాలు జరుగుతున్నాయి. ఎప్పటికి నుంచి కూడా అక్కడ రాజకీయ ప్రాబల్యం ఎక్కువ, పూర్తిగా ఎవరో వీళ్ళు కంప్లైంట్ చేయటం, వాళ్ళకి సర్ది చెప్పటం, లేకపోతే బెదిరింపులు కార్యక్రమాలు వీళ్ళు చేసే ఏదైనా కేసులు పెడతారనో, లేకపోతే మాకెందుకు లేని చెప్పుకొని తప్పుకొని పోవటం. కానీ ఇది మొత్తం కూడా ఫారెస్ట్ రెవెన్యూ మైనింగ్ అధికారుల కనుసన్నలను నడుస్తుంది. లోపల చూసి చూడనట్టుకుంటారు. వీళ్ళు పిలిచినప్పుడు ఏంటంటే మేము ఇక్కడేమో రేపు చర్చిస్తామని చెప్పానంటారు. పూర్తిగా ఆ ప్రాంతంలో జరిగినప్పటికైనా చూసాము, మేము నోటీసులు జారీ చేశామని చెప్పుకోవటం తప్ప పటిష్టమైన చర్యలు లేవు. ఎందుకంటే అక్కడ మరో మండల తహసీల్దార్ ఉంటాడు, ఇటు దగ్గరలోనే ఆర్డీఓ ఉన్నాడు, జిల్లా కలెక్టర్కి కూడా సమాచారం ఇచ్చినప్పటికీ, అధికారులకు ఒకసారి చెప్పి ఒకటి రెండు సార్లు చెప్పారు, ఇది ఇక్కడ నిలిపివేయండి అని చెప్పినప్పటికీ కింది స్థాయి అధికారులు పట్టించుకోకపోవటం, సూచిస్తున్నట్టుగా వివరించడం, అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతోనే ఈ మాఫియా పూర్తిగా మట్టి తవ్వకాలు పూర్తిగా బాహాటంగా జరుగుతున్నాయి. ఇది రెండు మూడు రోజులుగా వీటిని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పిన ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఊళ్ళో గ్రామాల్లో ఉన్న వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. ఇది జిల్లా కలెక్టర్ దృష్టిలోకి వెళ్తే అంటే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దాదాపుగా, ఎందుకంటే ఎక్కడైనా ఇట్లాంటి ఫిర్యాదులు ఇంకొస్తే సీరియస్ గా వ్యవహరిస్తాడు, కానీ అది ఆ కలెక్టర్ దృష్టికి పోవటం వల్ల అక్కడ ఆర్డీఓ పట్టించుకోకపోవటం, తహసీల్దారులు పట్టించుకోకపోవటం, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవటం వల్లే మాఫియా ఎక్కువ శాతం బహిరంగంగా మా బట్టి సవకాలు చేపడుతున్నారు. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.